నెల్లూరుకి చెందిన ఆదిరెడ్డి మహేందర్రెడ్డి, కలువాయి మండలానికి చెందిన తాళ్లపాక శ్రీవాణిలు గత రెండేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ ప్రేమ జంట వివాహానికి సిద్ధమైంది. కాని అమ్మాయి తల్లిదండ్రులు వారి పెళ్లిని ఒప్పుకోలేదు. దీంతో మహేందర్రెడ్డి శ్రీవాణిలు జూన్16 రాత్రి వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో శ్రీవాణి తల్లిదండ్రులు మహేందర్రెడ్డిపై నెల్లూరులోని వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ కేసు పెట్టారు. ఆ ప్రేమ జంటని సీఐ విచారణ నిమిత్తం పిలిపించారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి మహేందర్రెడ్డి శ్రీవాణి మీడియాతో మాట్లాడారు. తామిద్దరం మేజర్లమని, ఇద్దరం ఇష్టపడే పెళ్లి చేసుకున్నామన్నారు. పోలీసు ఉన్నతాధికారులు తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. నా పేరు శ్రీవాణి, నన్ను ఎవరు బెదిరించలేదు. నా ఇష్టపూర్వకంగానే తనకు ఫోన్ చేసి నేను తనతో పాటు వెళ్ళాను. మా విషయం ఇంట్లో తెలిసింది, చెప్పాను తనకిచ్చి పెళ్లి చేయమని చెప్పి. వాళ్ళు ఒప్పుకోలేదు, వేరే వాళ్ళకి పెళ్లి చేయాలని చెప్పి చూస్తున్నారు. అందుకే నేను తనతో పాటు వెళ్ళాను, పెళ్లి చేసుకున్నాం. మీ ఇద్దరం మేజర్స్, మా ఇద్దరికి న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను. ఇంట్లో వాళ్ళు కిడ్నాప్ కేసు పెట్టారు కదా, మేమేం స్పందన? కిడ్నాప్ నన్ను ఎవరేం చేయలేదు, నా ఇష్టపూర్వకంగా నేను వెళ్ళాను. నేనే మహేంద్రకు ఫోన్ చేసి రమ్మని చెప్పాను, వచ్చాను, తీసుకెళ్లాడు. నిన్న నైట్ అయింది. అమ్మాయి బయటకు వచ్చి వేరే షాప్ దగ్గరికి వచ్చి అమ్మాయిని అలర్ట్ తీసుకెళ్లి దాచిపెట్టారు. ఇది కొన్ని పొలిటికల్ కూడా కొంతమంది చేస్తున్నారు, దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి. సరే దాని గురించి అయితే వద్దులే చేస్తున్నారు, కావాలని వాంటెడ్ కూడా కొంతమంది చేస్తున్నారు. ఆ రోజు అమ్మాయిని తీసుకొచ్చి దాచిపెడితే, ఆ అమ్మాయిని తీసుకుని దాచిపెడితే అమ్మాయి ఇక్కడ ఫోన్ ఇవ్వకుండా అమ్మాయిని కొంచెం ఇబ్బంది పెట్టి ఇంట్లో పెడితే అమ్మాయి క్లియర్గా చెప్పింది, నేను అబ్బాయిని ఇష్టపడతాను, అబ్బాయిని చేసుకుంటాను, అబ్బాయి ఒకటే ఊరు, ఒకటే కాస్ట్, ఇంకా ఇబ్బంది ఏమైనా చేసుకుంటామంటే వాళ్ళు గందరగోళం చేసి ఇంట్లో పెట్టి అమ్మాయిని రూమ్లో బంది చేశారు. తర్వాత నేను ఎటు వచ్చి టౌన్లోకి వచ్చినాను. నాకు ఆ రోజు గురువారం రోజు అమ్మాయి ఫోన్ చేసింది సాయంత్రం 4 అప్పుడు, ఎక్కడున్నావు ఏంటంటే ఇది వేదాయపాలెం ఇక్కడ భుజభుజంలో ఉన్నాను, ఏ షాప్ ఫోన్ ఎవరిదని పక్కన ఇంట్లో బయటకు వచ్చాను, పక్కన వేరే షాప్ తీసుకొని వేరే షాప్ వాళ్ళు ఫోన్ తీసుకున్నాను. అందువల్ల నీ ఫోన్ తొందర రమ్మంటే అవును ఇక్కడ వైపు దగ్గర ఉండి త్వరను వెళ్ళాను అక్కడికి. వెళ్తాను ఎవరు అంటే వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం పా అని చెప్పింది. ఆమె బయలుదేరేసి అవును వెళ్ళిపోయాం. వెళ్ళిపోతే వాళ్ళు ఇంట్లో వాళ్ళు వచ్చేసి కిడ్నాప్ కేసు అని కట్టారు. ఇప్పుడు కిడ్నాప్ చేయాలని అవసరం లేదు, 2 ఇయర్స్ లవ్ చేసుకున్నాం. మ్యాక్సిమం ఊళ్ళో వాళ్ళందరూ తెలుసు, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ తెలుసు. ఇంక నేను కిడ్నాప్ చేసి దేవుడు అమ్మాయిని. ఇప్పుడు అమ్మాయి మేజరు, అలాంటి అమ్మాయి ఇంట్లో కూడా చెప్పింది స్ట్రాంగ్గానే, నేను అబ్బాయిని చేసుకుంటాను, నేను లేకపోతే చచ్చిపోతాను కూడా చెప్పింది. నువ్వేం చచ్చిపోవు, లేకపోతే మేమేం చచ్చిపోతాం. రెండింట్లో ఒకటి అబ్బాయి చేసినా లేదైనా. ఇప్పుడు దీనికి మాకు ఎవరు ఇప్పుడు న్యాయం చేసేది దీని గురించి? సీఏ సీఏ గారు న్యాయం చేస్తాం కోరుతున్నాము. అది విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్ స్పెషల్ ఫీచర్స్ వెల్ ప్లాన్డ్ అకాడమిక్స్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్స్ట్ బుక్ రీడింగ్, హ్యాండ్ రైటింగ్ స్కిల్స్, ఆన్లైన్ ఎగ్జామ్స్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, ఐఐటి నీట్ ఓరియంటేషన్ క్లాసెస్ ఆర్ రీసెంట్ అకాంప్లిష్మెంట్, 100% పాస్ ఇన్ 2024 SSC ఎగ్జామ్. అడ్మిషన్లు జరుగుతున్నవి విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్, నెల్లూర్, ప్లే క్లాస్ టు 7th క్లాస్.